కాన్సెప్ట్ జేబీ ముందు కదా, సూర్య జేబీ ముందు కదా, దానికి ఇది సీక్వెల్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే ఉంది సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ నుంచి ఆటోమేటిక్గా అందరికి అర్థమైపోతారు కదా. ఒక్కొక్క క్యారెక్టర్ అప్పుడే తెలుస్తారు సెకండ్ హాఫ్కి. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. సాంగ్స్ 3 సాంగ్స్ ఉంటాయి, 3 సాంగ్స్ కూడా అదిరిపోయింది. ఫైటింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. సూర్య మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే లేడీస్కి, లేడీస్కి సంబంధించిన మెసేజ్. అన్నీ అదిరిపోయినాయి, దేనికి తగ్గేలేలాగా ఉంది. అవును, దానికి సీక్వెల్ ఇది. సో 10 ఇయర్స్ 9 ఇయర్స్ అప్పుడు ఒక సిస్టర్స్కి ఒక ఒక మగవాళ్ళు క్రూరత్వంగా చనిపోతుంది. ఆ సిస్టర్ ఇమాజినేషన్నే దీనికి అందరినీ సిస్టర్లాగా న్యాయం చేయాలనేది స్క్రీన్ మీద ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. జనాల మీద ఉంటుంది అంటే కనుక నెగిటివ్ కొద్దిగా, స్క్రిప్ట్ అనేది కొద్దిగా వర్గర్గా ఉంది. దాన్ని రెవల్యూట్ చేస్తామనేది జనాలు డైజెషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరికి నువ్వు చెడు చేసావంటే కనుక నువ్వు నాకు ఎందుకు చెప్తావు అంటారు. అలాగే ఇప్పుడు లేడీస్ మీరు తప్పుదారిలో వెళ్తున్నారు, మంచిగా ఉండండి అంటే మాకెందుకు మీరు మెసేజ్ ఇస్తారు అంటారు. వాళ్ళు వాచ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది వాళ్ళ థింకింగ్. సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ అనేది వీళ్ళు బాగా విజువల్గా స్క్రీన్ మీద బాగా చూపించారు. డైలాగ్స్ ఫ్యామిలీ ప్రకారంగా కానీ ఇటు స్క్రిప్ట్ ప్రకారం కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ప్రకారం కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అన్నీ రివీల్ చేయకూడదు, వన్ టైం వాచబుల్. సో కూల్ కంటెంట్. డైలాగ్ అంటే యాక్చువల్గా న్యాయంగా లాయర్ వృత్తి అతను. ఇతనే ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, దానికోసం అని చెప్పి జైలు కూడా వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇతనే ఒక నెగిటివ్గా కలుపు తీసేయాలని చెప్పేసి అది కొద్దిగా రఫ్నెస్ అయినా సరే హత్యలకి ఇతని శ్రీకారం చూడతాడు. మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, సో డిఓపి కూడా బాగుంది. బట్ ఏంటంటే వన్ టైం వాచబుల్ మూవీ, ఎంజాయ్ ద ఫ్యామిలీ ఆడియన్స్.